హలో ట్రావెల్ లవర్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వెంకటేష్ రాజ్ ట్రావెలర్. ఇప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్ వెహికల్కి అదే లారీకి అయితే డీజిల్ పట్టించేసాము, కారుకు కూడా డీజిల్ అయితే పట్టిస్తా, కారుకు పెట్రోల్ పట్టించుకొని ఇప్పుడు చిత్తూరుకి అయితే పోవాలా. నేను వర్క్ అయితే ఉన్నది, చిత్తూరుకి వెళ్ళి తర్వాత రిటర్న్లో లారీ అయితే పికప్ చేస్తాను. చూడండి వీడియో, పెట్రోల్ బంక్లో ఉందా ప్రస్తుతానికి టైం వచ్చి 8:20 అలా అయితే అవుతుంది. వెహికల్ అయితే ముందు పక్క వెళ్తుంది, ఇప్పుడే టోల్ గేట్ అయితే క్రాస్ అయ్యాము. చూడండి వెంకటేష్ రాజ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ అని ఉంది డోర్ మీద. అది షోరూమ్కి అయితే వెళ్ళాలా, మామూలుగా ఫస్ట్ సర్వీస్కి 5000 కిలోమీటర్స్కి అయితే రమ్మన్నాడు, అది 6000+ కిలోమీటర్స్ అయితే తిరిగేసింది. ఎందుకంటే సీజన్ కదా దసరా, అక్కడ వెహికల్ షోరూమ్కి వెళ్ళామంటే మళ్ళీ లేట్ అయిపోతుందని 2 రోజులు రన్ చేసినాము దసరాకి, దాంతో అది 6500 అలా అయితే రన్ అయిపోయింది. ఇప్పుడు షోరూమ్కి పంపించేసి మేమైతే చిన్న వర్క్ ఉంది, చిత్తూరుకి వెళ్ళి చూసుకొని మళ్ళీ వచ్చి కారు కూడా షోరూంలో పెట్టేసి లారీ తీసుకెళ్ళి లోడ్ చేసుకొని రావాలి. కాటా పెట్టేసాం, కాటా అయితే అయిపోయింది. 8:47 మార్నింగ్ వెళ్ళకపోయినామంటే ఆ షోరూంలో సీరియల్ ఉంటుంది, ఏ వెహికల్ ముందు వస్తే అదైతే తీసుకుంటారు వాళ్ళు, అందుకని దాన్ని కూడా పంపించేసాం. ఇంక మేము చిత్తూరు వెళ్ళి అది అంతలోకి షోరూంలో వర్క్ అయితే పూర్తి అయిపోతుంది, మేము రిటర్న్ వచ్చే టయానికి తర్వాత లోడ్కి అయితే వెళ్ళాలా. ఇక్కడి నుంచి చిత్తూరు ఒక 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలా కోడూరులో 8:45 అలా అయితే స్టార్ట్ అయినాం కాటా దగ్గర. ఇప్పుడు ఇలా 9 అయితే అయింది టైము, కోడూరు క్రాస్ అయ్యి ఇక్కడ ఫారెస్ట్ ఏరియాలో అయితే ఉన్నాను, బాలపల్లి ఫారెస్ట్ ఏరియా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో గ్రీనరీ. రోడ్డు మీద ఉన్నారు హనుమాన్, బాగా చల్లగా రోడ్డు మీద అయితే వెచ్చగా ఉంటుంది అనేది, అడవిలో చల్లగా చలికి ఉండలేక రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి. రాత్రి వర్షం పడింది, ఇప్పుడు చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. పైన చూడండి ఎలా ఉన్నదో, ఆకాశాన్ని కమ్మేసాయి చెట్లతో. తిరుపతి బైపాస్లో అయితే ఉన్నాము, లెఫ్ట్ సైడ్లో అయితే మనకు ఉకుళమాత ఆలయం. సో ఇక్కడ డైవర్షన్ అనేది చిత్తూరు బైపాస్ నుంచి తిరుపతి బైపాస్లో వెళ్ళే వెహికల్స్ కొద్ది దూరం డైవర్షన్ అయితే పెట్టున్నారు. ముందు వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది చాలా రోజుల నుంచి ఇదే విధంగా ఉంది డైవర్షన్. ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఆపోజిట్ రోడ్ అయితే వర్క్ జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే తిరుపతి క్రాస్ అయిపోయాం, జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది చిత్తూరు బైపాస్ నేషనల్ హైవే 140కి. అదైతే మనకు 6-వే, వెళ్ళడానికి ఒక 3-వే, రావడానికి ఒక 3-వే. అక్కడి నుంచి నాన్ స్టాప్ జర్నీ అయితే ఉంటుంది చిత్తూరుకి. మనం జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు 8:45 అలా అయితే జర్నీ స్టార్ట్ చేశాను, ప్రస్తుతానికి వచ్చి 9:32. డైవర్షన్ అనేది ఉంది కదా, సో క్రాస్ చేయడానికి లేదు, రోడ్ వర్క్ జరుగుతుంది. రైట్ సైడ్లో చూడొచ్చు మీరు మొత్తం రోడ్ అంతా లోడ్ వేస్తున్నారు, లోడిన తర్వాత మళ్ళీ కొత్త రోడ్ అనేది వేసుకుంటూ వస్తున్నారు, దాని కారణంగా లేట్ అయితే అవుతుంది. చాలా రోజుల నుంచి ఉంది మీద, మనం ఒక 2-3 వీడియోస్లో అయితే రికార్డ్ చేసి ఉన్నాము ఆపోజిట్ జర్నీ, డైలీ నైట్ టైము డే టైము అంతా ఇట్లే ఉంది. ఇంకా స్టార్ట్ కూడా చేయలా న్యూ రోడ్ వేయడం. వీడియో కానీ లెంత్ ఎక్కువ అయిందంటే పార్ట్1 పార్ట్2 కింద పెడదా, వీడియో షార్ట్గా ఉన్నదంటే ఒకే వీడియోగా అయితే పెట్టేస్తాను.
ఎందుకంటే వెళ్ళి మళ్ళీ రావాలా, మళ్ళీ మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాలి, లైలాండ్ షోరూమ్ దగ్గరికి. మార్నింగ్ టూ వీలర్స్ అయితే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే డ్యూటీస్కి మొత్తం వెళ్తూ ఉంటారు బిజినెస్ అంతా చూసుకోవడానికి. వైట్ మార్జిన్లోకి వెళ్తే ఇబ్బందిలే, అంత వైట్ మార్జిన్లోనే ఉండరు, మిడిల్ లైన్లో వెళ్ళాలి, మిడిల్ లైన్లో. ఇక్కడ నుంచి అయితే మనకు ఆ కష్టాలు తగ్గిపోయినాయి, ట్రాఫిక్ తగ్గిపోయింది. టోల్ రోడ్ స్టార్ట్స్ చిత్తూరు 65 నాన్ స్టాప్. ఇంకా చంద్రగిరి దాటిన తర్వాత అయితే సూపర్ వెదరు చూడండి. రైట్ సైడ్లో అయితే చూడండి ఎలా ఉందో, కొండలకి మేఘాలు అయితే దిగిపోయాయి, ఆకాశము నేల కలిసినట్టుగా సూపర్గా ఉంది రైట్ సైడ్లో. అలా కోకోనట్ ట్రీస్, ఫుల్ గ్రీనరీ లెఫ్ట్ అండ్ రైట్, కొండలు మధ్యలో ఇలా హైవే, సూపర్గా అయితే ఉంది జర్నీ చల్లగా మార్నింగ్. ఈ కార్ జర్నీలో ఫస్ట్ టోల్గేట్ గాదంకి టోల్గేట్, జర్నీలో ఒకే టోల్గేట్ చిత్తూరుకి అయితే వెళ్తాం అంతే. సరే సరే, ముందు ట్యాగ్ ఈస్ వ్యాలిడ్. వద్దు పోవా. ఏంటంటే పాలిష్ అంట, కార్ పాలిష్ ఏమన్నా డ్యాక్ స్క్రాచెస్ ఏమో ఉన్నా పోతాయని స్ప్రే కొడుతుంది. సో ఇలా హైవేలో నుంచి అయితే సర్వీస్ రోడ్ తీసుకొని లెఫ్ట్ అయితే టర్న్ అవుతున్నాము చిత్తూరులోకి. మనకు కోడూరు బాలిపల్లి, కోడూరులో స్టార్ట్ అయ్యి బాలిపల్లి దగ్గర నుంచి కంటిన్యూగా తిరుపతి బైపాస్ వరకు పడుతూనే ఉన్నాయి చిన్న చిన్న చినుకులు అయితే. సో ఇక లెఫ్ట్ కట్ అయ్యి ఇంకా చిత్తూరు స్ట్రైట్. చిత్తూరు అయితే 17, వేలూరు వచ్చి 54, రాణిపేట 103. వేలూరు రాణిపేట వచ్చి మనకు తమిళనాడు బార్డరు, చిత్తూరు నుంచి తమిళనాడు బార్డర్ ఒక 20 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఉంటుంది. అక్కడక్కడ బార్డర్ టచ్ అవుతూనే ఉంటుంది చిత్తూరుకి తమిళనాడు బార్డరు. ఓ 9:52 టైం అయితే అదో ఫాస్ట్గానే వచ్చేసాము, ఎందుకంటే కార్ కదా జర్నీ ఫాస్ట్గా జరుగుతుంది. ఇదైతే పూతలపట్టు, పూతలపట్టు టౌన్. సో అలా చిత్తూరు మెయిన్ రోడ్లో పూతలపట్టు నుంచి చిత్తూరు మెయిన్ రోడ్లో నుంచి ఇలా పుత్తూరు బైపాస్లోకి అయితే వచ్చాము. పుత్తూరు బైపాస్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచో ఇదే విధంగా ఉంది రోడ్డు, గుంతలు గుంతలు. నైట్ వర్షం పడినట్టుంది, గుంతల్లో వాటర్ కూడా అయితే ఫుల్గా ఉన్నాయి. ఏది గుంతో ఏది రోడ్డు అర్థం కాల. ఘోరంగా ఉండదు రోడ్డు. మహేంద్రా ఫ్యూరియో 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 చిన్న ట్రక్ అయితే వెళ్ళింది ముందు, సూపర్గా ఉంది. ఏదో ఎక్విప్మెంట్ అయితే పెట్టుకున్నాడు, స్లోగా పోతున్నాడు. ఇలా పుత్తూరు బైపాస్లో వెళ్తే ఆటో నగర్కి కొద్దిగా దగ్గరగా అయితే ఉంటుంది. టౌన్లో నుంచి వెళ్ళామంటే ఆటో నగర్ రావాలంటే బస్ స్టాండ్ మొత్తం ఆ ఏరియా అంతా అయితే క్రాస్ అయి రావాలా. అక్కడ బస్ స్టాండ్ ఏరియా మొత్తం ట్రాఫిక్ అయితే ఉంటుంది ఆ సర్కిల్. అయితే ఇప్పుడు డ్యూటీ టైమింగ్స్ పీక్ అవర్స్ కాబట్టి
ట్రాఫిక్ ఉంటుంది, దాని కారణంగా ఆటో నగర్కి ఈ విధంగా పుత్తూరు బైపాస్లో నుంచి అయితే వెళ్ళి తర్వాత రైట్ కట్ అయినా అంటే కొద్ది దూరం వెళ్ళి నేరుగా ఆటో నగర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాం. ఈ చిత్తూరు నుంచి పుత్తూరుకి వెళ్ళడానికి బైపాస్ రోడ్డు అయితే చూడండి ఘోరంగా ఉంది రోడ్డు, ఎక్కువ లారీస్ అయితే వెళ్తూ ఉంటాయి కాబట్టి రోడ్డు ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ నుంచి రైట్ కట్ అయినా అంటే స్ట్రైట్గా ఆటో నగర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి లేదు, ఓన్లీ చిన్న చిన్న వెహికల్స్ అయితే పోవాలి. హెవీ వెహికల్స్ అయితే అలా బైపాస్ రోడ్లోనే స్ట్రైట్గా వెళ్ళామంటే చిత్తూరు పుత్తూరు మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోతుంది ఆ చిన్న బైపాస్ రోడ్డు, అలా వెళ్ళిపోతారు. షార్ట్ వెహికల్స్ అయితే మళ్ళీ ఇలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పైన రాడ్ అయితే ఉండదు, పెద్ద వెహికల్ వెళ్ళకుండా ఉండదు. చూడండి స్ట్రైట్ వచ్చిన తర్వాత రైట్ అయితే కట్ అవ్వాలా, కనిపించేది ఆటో నగర్, ఇదంతా ఆటో నగరే. చిత్తూరు ఆటో నగర్ దగ్గర అయితే వచ్చేసాం ఫైనల్లీ. ఇక్కడ లెఫ్ట్ కట్ అయినామంటే ఇదే ఆటో నగర్. టైం అయితే 10:16, మనం 8:45 కల్లా స్టార్ట్ అయినాము, త్వరగానే వచ్చేసాం. 1 hour 30 minutes అయితే పట్టింది కోడూరు నుంచి చిత్తూరు ఆటో నగర్కి. ఈ వర్క్ అయితే పూర్తి చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ. ఆటో నగర్లో వర్క్ అయితే అయిపోయింది. వర్క్ అయిపోయే టైంకి చూడండి 10:53 టైం అయితే ఫాస్ట్గానే వర్క్ ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ. ఒక అక్కడ 20 నుంచి 25 మినిట్స్ అయితే పట్టింది మనకు. మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్ వచ్చిన రూటే వెళ్ళిపోతాము. అలా ఆటో నగర్లో నుంచి రైట్ అయితే కట్ అయ్యి పుత్తూరు రోడ్డు, ఇది చిత్తూరు పుత్తూరు రోడ్డు. మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ అయితే కట్ అయ్యి ఇలా షార్ట్ కట్ పుత్తూరు బైపాస్ ఓల్డ్ బైపాస్లోకి అయితే వెళ్ళిపోతాం. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మన చిత్తూరు తిరుపతి రోడ్లోకి అయితే సన్న సందు, పెద్ద వెహికల్స్ అయితే రాలేవు, వైర్లు అన్నీ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ గుడి అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే కట్టాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ అంతా గుంతలు గుంతలుగా ఉంటుంది రోడ్డు. ఓల్డ్ పుత్తూరు బైపాస్ ఇది, చిత్తూరు నుంచి పుత్తూరుకి బైపాస్ రోడ్డు. కొద్దిగా గుంతలు గుంతలుగా అయితే ఉంటుంది రోడ్డు. చూడండి ముందు పక్క పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి, లారీస్ వెళ్తూ ఉంటాయి. మొత్తం ఇవి ఉంటాయి కదా కంకర రాయి అయితే తీసుకెళ్తూ ఉంటాయి. సో టన్నేజ్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి రోడ్డు పాడైపోతూ ఉంటుంది. ఇది చిత్తూరు కడప రోడ్డు. ఇక్కడైతే చూడండి బోర్డు, లెఫ్ట్ అయితే బెంగళూరు హైవే, రైట్ కట్ అయినామంటే మనం తిరుపతి. ఈ హైవేలోకి తిరగాల, రైట్ కట్ అయ్యి నేషనల్ హైవే 140లోకి అయితే టర్న్ అవ్వాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే కడప, కడప రాయచోటి పీలేరు వెళ్ళిపోవచ్చు. నేషనల్ హైవే 140 స్ట్రైట్ తిరుపతి, 100, 120 అలా అయితే స్పీడ్ మెయింటైన్ చేస్తున్న. ఎందుకంటే నేషనల్ హైవే కదా, 3 ways అయితే ఉంటాయి. సో ట్రాఫిక్తో అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు. అలా 100, 120 అయితే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే తిరుపతి దాకా వెళ్ళాలి కారులో. తర్వాత షోరూంలో అయితే
కారు ఇచ్చేసి తర్వాత నాది అప్డేట్ ఇస్తాను. వీడియో అయితే వాచ్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి. అప్పుడే మనకు రెవెన్యూ అనేది బాగా జనరేట్ అవుతుంది. మనకు బాగా యాక్సెసరీస్కి అంటే యూట్యూబ్ సంబంధించిన యాక్సెసరీస్ అనేది ఇంకా తీసుకోవాలా డ్రోను అట. సో వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. మీరు కానీ ఇంకా వీడియో చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ ఒకటి వేసుకోండి. సో సపోర్ట్ అనేది లైక్స్ రూపంలో సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే జర్నీ చూడండి, 120 ఇలా హైవే పైన అయితే క్రూజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంకా న్యాండ్రకుంట ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంది. అదే టోల్ గేట్ వస్తుంది కదా, గాదంకి టోల్ గేట్, అక్కడికి దగ్గరలో అయితే ఉన్నాము. సో టోల్ గేట్ దగ్గర వచ్చేసాము. గాదంకి టోల్ గేట్ న్యాండ్రకుంట దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి తిరుపతి ఒక 22-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రజెంట్ టైం అయితే 11:21. టెంపరేచర్ అలా కూల్గా లేదు, అలా హాట్గా లేదు, మీడియంగా అయితే ఉంది. సో అక్కడక్కడ క్లౌడ్స్తో మన ముందు పక్క వచ్చి ట్రైన్కి వీల్స్ వెళ్తున్నాయి. ట్రైన్ వీల్స్ ఆన్ లారీ ట్రాలీ. వచ్చేసాము తిరుపతి బైపాస్. ఇక్కడ నుంచి తిరుపతి టౌన్కి బైపాస్, అటుపక్క రోడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో కారణం డైవర్షన్, దాని కారణంగా అక్కడ అయితే మొత్తం లేపేశారు చూడండి రోడ్డు లెఫ్ట్ సైడ్లో. దాని కారణంగా డైవర్షన్ అయితే ఉంది. 1 కిలోమీటర్ అయితే ఉంది ఈ డైవర్షన్. ఇక్కడ తిరుపతి బైపాస్లో తిచ్చానూరు ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. మనం షోరూమ్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటోనగర్ వెళ్ళాలి. ఆటోనగర్ పక్కనే షోరూమ్ అయితే ఉంది. లైలాండ్ షోరూమ్ కానీ లేదా మారుతి సుజుకి షోరూమ్ కానీ కార్ షోరూమ్ అయితే ఆటోనగర్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది. లైలాండ్ అయితే ఆటోనగర్ నుంచి కొద్ది దూరం అయితే వెళ్ళాలి లైలాండ్ షోరూమ్కి. అది దోస్తు పార్ట్నర్ సర్వీసింగ్ సెంటర్. సో అలా టౌన్లోకి వెళ్ళామంటే ట్రాఫిక్. ఇక్కడ తిచ్చానూరు బైపాస్లోనే తిచ్చానూరు బ్రిడ్జ్ దాటుకున్న తర్వాత బలి రేణుగుంట రోడ్లోకి క్రాస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, తిరుచానూరు నుంచి ఇక్కడ నారాయణాద్రి హాస్పిటల్ వరకు ఈ క్రాస్లో వెళ్ళిపోవచ్చు షార్ట్కట్. అలా రేణుగుంటకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసుకొని రావడము, ఇలా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ యూటర్న్ చేసుకొని రావడం, ఇదంతా లేకుండా ఈ క్రాస్లో అయితే వెళ్ళిపోవచ్చు ఆటోనగర్కి. మనకు రైట్ సైడ్లో అయితే నారాయణాద్రి హాస్పిటల్. సో ఇక్కడ దాకా అయితే వచ్చేసాము తిరుచానూరు నుంచి. ఇంకా లెఫ్ట్ కట్ అయినామంటే స్ట్రైట్ షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో వచ్చేసాను లైలాండ్ షోరూమ్ దగ్గరికి. మన వెహికల్ అయితే ఇక్కడ లోపల ఉంది. పోయి వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం. వెహికల్ లేదు, ఎక్కడికి పోయారు కాదు వస్తుంది వెహికల్. ట్రైల్ ఏమి పోయినారు వస్తున్నారు. వచ్చింది చూడండి, అది ట్రైల్ పోయేసి వచ్చారు. సో లైలాండ్ షోరూమ్ దగ్గర అయితే వర్క్ అయిపోయింది. చిన్న చిన్న ఈ చెకప్ అయితే చేశారు. ఆయిల్ ఏం మార్చారంట 5000 కిలోమీటర్స్కి. 6500 అయితే తిరిగింది. 10,000కి అయితే రమ్మన్నాడు ఆయిల్ సర్వీస్కి. ఇప్పుడైతే ఆయిల్ ఏం మార్చారంట. సో యూటర్న్ అయితే చేసి
కార్ అయితే ఇప్పుడు సుజుకి షోరూమ్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడైతే పెట్టేసి దీనికి ఆయిల్ సర్వీసు దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ అయితే చెప్పి లారీని అయితే తీసుకెళ్ళాలా, అదే ట్రక్ని అయితే లోడ్కి తీసుకెళ్ళాలి. అదో ఇక్కడ ఉంది చూడండి పార్కింగ్లో. ఈ వెహికల్ని డ్రైవర్ అయితే షోరూమ్ దాకా తీసుకొస్తాడు ఇప్పుడు, సుజుకి షోరూమ్ వరకు. ఇది సుజుకి షోరూంలో పెట్టి ఆ వెహికల్ నేను తీసుకుంటా, అతన్ని బస్ ఎక్కిచ్చేసి ఇంటికి పంపించేస్తాను లోకల్ డ్రైవర్ని. సో షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. మారుతి సుజుకి ఎర్నో ఎక్కడైతే వెహికల్ పార్క్ చేసి వీటి డీటెయిల్స్ అయితే ఇచ్చామంటే వాళ్ళు సర్వీసింగ్ అయితే తీసుకుంటారో జాబ్ కార్డ్ రాసి, అప్పుడు మనం బయట వచ్చేసి వెహికల్ అయితే వేసుకెళ్ళాలి. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ట్రక్ అయితే ఎక్కాలి, లోడింగ్కి అయితే వెళ్ళాలి. గుర్తుందిగా రేపు ఇదే స్పాట్కి వచ్చి కలవాలి. అలాగే సార్, నా జీవితం మీ చేతిలో ఉంది, ఇక మీదే బాధ్యత. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.